ధారణి, డాటర్ ఆఫ్ కత్వాల్ రెడ్డి. 4 ఏళ్ల తర్వాత ఈరోజు ఇతరుని చూడబోతున్నాను. బాబు ఈ టైంలో వచ్చావు? పేపర్ బిల్ కోసం. నెలకి 2 సార్లు ఇవ్వాలా? మొన్నేగా అమ్మగారు ఇచ్చారు. పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చానులేండి, సారీ. మీరేంటండి ఇక్కడ? తోడు కోసం వచ్చా? నేను తోడు కోసం వచ్చా. పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా? అంటే రెగ్యులర్గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర, విపుల, వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు, కావాలేమోనని. వద్దులేరయ్య నీ చిత్ర, మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు, పో. తుదీనే అమ్మా జీవితం, పళ్ళులేని కుక్క గరిస్తే సూదులేని ఇంజెక్షన్ వేయించుకునే అంట. ఈనటోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులో ఆడాలని దర్శనమైంది కదరా, ఒక్క అమ్మాయి తప్ప. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. నానితే రోయ్ అనితామో వనితానా, వాడి ధరణి కంటే ముందు నానితని చూసొచ్చా? ఈ గ్లాస్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి రా, నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు. ముందు అమ్మాయి తనకుండా చూసుకోరే. నానిత, ఇది నీకోసమే, చదువుకో. ఏంది బేది? జనాలు వాట్సాప్, ఫేస్బుక్ లతో ఇసిగిపోయి ఉండరు మ్యా, గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట, తీసుకో. ధోని అయ్యా, సిగ్గులేదురా? లేదు, మీ షాపులో ఉంటే చెప్పు, 1 కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటు వచ్చినవనుకో నిన్ను బొంద పెట్టి భోజనం పెడతా. విజయనా నిజా. న్యూస్ పేపర్ వేస్తున్నావా లేక పాంప్లెట్స్ వేస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకు ఈ టార్చర్? సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే మ్యామ్. Good morning.
రవిగాడికి గద్వాల్ రెడ్డి గారి అమ్మాయి దర్శనమైనట్టుంది. ఏంది రెండు వాళ్ళేది? అబ్బాబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడో చూడ. మంచి మాట అడ్డడ్డడ్డ ఫేస్ లో కళ్ళ చూడు కాక. తేనె పలుకుల వయారి చురుకు చూపుల సింగారి మనోహరంబైన రూపురేఖల నిలువెత్తు నెరజాణ నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరి మనసెరిగి మావాడి మనసెరిగి మాట కొలుపు గదా తరుణీ ధరణి. తరుణి ధరణి అదంటే ఎవరంటే అర్రాదురా. అరే అరే బ్రహ్మణ లోకసంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్య చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పినాడు సంభాషణ చల్ ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియాకి చేరడానికి 2000 ఏళ్ళు పట్టింది బిడ్డ. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి 200 ఏళ్ళు పట్టింది బిడ్డ. పువ్వులాంటి పిల్ల మనసులో మనల్ని మీద ప్రేమ పుట్టడానికి ఇచ్చింది ఏళ్ళు పడుతుంది బిడ్డ. మా అమ్మలారా కన్నెట్టుంటుందో కాలేట్టుంటుందో రంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్తీలోనే ఉంటదా బల్ల మీద పంటదా దొడ్డి మీద ఉంటుందా గుడ్డి దీపం అంటదా ఉప్పు దరి ఉప్పు దరి ఉప్పు సంపులన్నీ సొంతమయ్యే బ్లడ్ వస్తుందిరా. అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా. రే ఒక బంద్ తీసుకురా. ఇదో ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కాదురా మా ఇంట్లో. పెద్దన్నయ్య హాయ్ హౌ ఆర్ యు? ఆల్ రైట్ రా. ఇంకెన్ని రోజులన్నయ్యా ఈ ఫేస్ టైమ్ లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావు. మీ అవునరాదారు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా ఇంకొన్ని రోజుల్లో I-20 వస్తుంది. వావ్ ఇట్స్ గ్రేట్ న్యూస్. ఇంతకి చిన్ననే ఎక్కడ? నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమల్ అని థట్టువ వీకెండ్. నానేం చేస్తున్నాడే ఒకసారి. ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు. 1 మినిట్ నానా పెద్దన్నయ్య. హాయ్ పెద్దోడా బాగున్నావారా? ఏంటి నానా సండే కూడానా? ప్రొఫెసర్ని కదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా. కట్ అయినట్టుంది బేట. మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నానా వాడిని మార్చేయండి అర్జెంట్. అలాగే మార్చేద్దాం బేట. చలో చాయ్ ఆగా బాయ్. ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే. బామ్మే పైన కూర్చోద్దండి. నెత్తి మీద గోహో పెట్టుకోరా అదే అది పని మనిషి పిల్ల. అది పసిపిల్ల బామ్మ. ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా. రేపో మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు. అంటే అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది. ఏవే నువ్వు ఊరుకోవే. అయ్యో హాయ్ రవి. హాయ్ సార్. ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి? రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను. ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా. చాలా మంచి పని చేసావు. యునో ఇన్ ఎ వే యు ఆర్ హెల్పింగ్ మీ. హెల్ప్ దేవుని సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి. మీలా కరెక్ట్గా చెప్పావు బాబు. నేను సాయంత్రం వస్తాను సార్. ఓకే క్యారీ ఆన్. Hi, Dharani. How are you? Hi, uncle. Hi, uncle. Choose a run. I'm going to go. Fine.
నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి. ఏ ఫుడ్ బుక్స్? ఇదొకటి. ఎప్పుడు ఫుడ్ పిచ్చే. ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి. ఎక్కడ తప్పించారు అంకుల్? జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ చేసి వెళ్ళాడు. స్ట్రేంజ్. ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా? యు నో వాట్, హి ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ యు. అక్షరం కనబడితే ఆగిపోతాడు. అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్. తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను. ష్యూర్, దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా. ఓకే అంకుల్. అమృతం కురిసిన రాత్రి, ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాశాడే? చదువుతావా? అందుకే రాయలేదు. హ్యాపీగా నడిచేవాళ్ళం కదే, కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి? నేనేం చేయనే, ఈరోజున హారోస్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది. నీకు దండం పదవే. ఏ బనానాస్ చూడవే, ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో. కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే, కడుపు కాకలైనప్పుడే తినాలి. బాగుందే, ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం. బాబు. మేడం. ఒక డజన్ ఇవ్వు. అసలే మేడం. తినడానికి పార్సిల్ మా ఫాదర్ తెస్తాడు. ఇవైతే వంద మేడం. మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్. అమ్మో, అయితే తినండి. మేడం బిల్. ఏంటయ్యా బిల్ ఇచ్చేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్లు వేయద్దని? పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేదు, ఒట్టి పేపర్లు వేస్తే మాకేమొస్తుంది? అందుకని మా ఆయన బాత్రూమ్ లో జారి పడమంటావా? ఇష్టమంటే వేయించుకోండి, లేకుంటే లేదు. బాత్రూమ్ లో పేపర్ ఎవడ చదవమన్నాడు. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్. పొద్దునే ఎందుకు ఇచ్చింది దానికి పేపర్ మొత్తం గీసి పెట్టిన చూడు. ఓకేనే, ఐఎమ్ గోయింగ్. ఒసే బుడ్డి, నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు, నాన్న చదివే పేపర్ ఎందుకు? అందుకే ఈ పనోళ్ళు నేడం చలాడుంచాలని చెప్పేది. నేను ఆ పేపర్తో ఆడుకోలేదక్క. నిజంగానా? నిజమక్క, బామ్మ మీద ఒట్టు. నా మీద ఒట్టేంది? మొదటి నష్టపదానా? అసలే రేపో మాపో పోయేడు దాన్ని. నిన్ను షౌలు వింటాలే, తయారవుతారు అందరు కోంపాలలు. ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం. నా గురించా? ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను, 50 కిలోల తెలుగుతనం తను, 56 అక్షరాలు గర్వపడే తెలుగు పదం ధరణి. మా ఇంటికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది. అందుకే 5 ఏళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను. హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది. నా గురించి ఎవరికి తెలుసు? ఎవరై ఉంటారు? పేపర్ బాయ్. ఏంటండి? అదే నేను అడుగుతున్నా. ఏంటిది? నిన్నే. ఐమ్ సారీ అండి, యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు. మీరు చాలా బాగున్నారని చెప్పడానికి. ఏంటి? అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను. ఓ, నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుందా? అయ్యో. అయినా పొద్దున్న లేవగానే న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చున్న అమ్మాయి ఇలా కనపడుతున్నానా? అయ్యో. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే? మ్యామ్, రియలీ సారీ మ్యామ్, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అవును, పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా? అవునండి. సరే, అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో. మీకు ఇబ్బందిగా? పర్లేదులే. సరే. హలో పేపర్ బాయ్, నీ పేరేంటి?
రవి అండి. రవి, నీ హాబీ చాలా బాగుంది, కంటిన్యూ చేసుకో.